నమస్కారం గౌరవనీయులైన ప్రధానమంత్రి మహాశయ నా పేరు తేజస్ సుజయ్ నేను ఎర్నాకులానికి చెందిన కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని నా ప్రశ్న ఏంటంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్లలో లలో ఏది ముఖ్యమంటారు మంచి ఫలితాలు సాధించడానికి రెండు అవసరమేనా దయచేసి మార్గనిర్దేశం చేయండి ధన్యవాదాలు మహోదయ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ సరే మీరు చిన్నప్పుడు ఓ కథ చదివి ఉంటారు అందరూ ఖచ్చితంగా చదివి ఉండి ఉంటారు దాన్ని చూసి నేర్చుకోవచ్చు హార్డ్ వర్క్ ఏంటో స్మార్ట్ వర్క్ అంటే ఏమిటో మనం చిన్నప్పుడు ఓ చిన్న కథను వినేవాళ్ళం ఓ కుండలో నీళ్లున్నాయి నీళ్లు చాలా లోతులో ఉన్నాయి అప్పుడు కాకి చాలా దాహం వేసింది కానీ అది ఆ కుండ లోపలికి వెళ్ళలేకపోయింది అప్పుడు ఆ కాకి చిన్న చిన్న రాళ్లు తీసుకొచ్చి ఆ కుండలో వేసింది మెల్లమెల్లగా నీళ్లు పైకొచ్చాయి తర్వాత అది హాయిగా నీళ్లు తాగేసింది ఈ కథను విన్నారు కదా అందరు మరి దీన్ని మీరేమంటారు హార్డ్ వర్క్ అంటారా లేక స్మార్ట్ వర్క్ అంటారా ఇలా చూడండి అసలు ఈ కథను రాసినప్పుడు స్ట్రాలు లేవు కదా లేదంటే ఆ కాకి బజార్కెళ్ళి ఓ స్ట్రా తీసుకుని వచ్చి ఉండేది చూడండి కొందరు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు అంటే అసలు వాళ్ళ జీవితాల్లో హార్డ్ వర్క్ పేరు కూడా వినిపించదు కొందరు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటారు మరికొంతమంది ఎలా ఉంటారు అంటే చాలా హార్డ్గా స్మార్ట్ వర్క్ చేస్తారు మరి అందుకే కాకి మనకే నేర్పిస్తుంది అంటే అసలు స్మార్ట్గా హార్డ్ వర్క్ ఎలా చేయాలి అని మరి అందుకోసమే మనం ప్రతి పనిని ముందు అసలు ఆ పనేంటో బాగా అర్థం చేసుకోండి కొందరు ఉంటారు మీరు చూసే ఉంటారు విషయాల్ని అర్థం చేసుకోవడానికంటే ముందే నేరుగా తన బుద్ధిని ఉపయోగించడం మొదలుపెట్టేస్తారు వాళ్ళెంత కష్టపడినా సరే ఫలితాలు మాత్రం ఉండవు నాకు గుర్తుంది నేను ముందు ట్రావెల్ బేస్లో పనిచేసేవాడిని నేనప్పుడు చాలా ఇంటీరియర్లోకి వెళ్లాల్సి వచ్చేది అప్పుడెవరో నాకు పాత కాలంలో జీపులు ఉండేవి కదా దాన్ని ఏర్పాటు చేశారు మీరు ఆయన్ని తీసుకెళ్లమని పొద్దున్నే కల్లా మేము బయలుదేరాల్సి వచ్చింది కానీ మా జీపు మాత్రం స్టార్ట్ కాలేదు మేము దాన్ని బాగా తోసాం ఎంతగానో దానికోసం కష్టపడ్డాం అయినా ఆ జీప్ మాత్రం కదలలేదు ఏడు ఏడున్నరకు ఓ మెకానిక్ని పిలిపించాం ఆ మెకానిక్ ఏం చేశాడు అంటే కష్టం మీద రెండు నిమిషాలు పట్టినట్టుంది రెండు నిమిషాల్లో దాన్ని బాగు చేసేసాడు అప్పుడు అతడు ఏమన్నాడు అంటే సార్ రెండు వందలు ఇవ్వమన్నాడు నేనప్పుడు ఏంటిది రెండు నిమిషాలకు రెండు వందల అన్నాను అప్పుడు అతను రెండు నిమిషాలకు రెండు వందలు కాదు సార్ నా యాభై ఏళ్ల అనుభవానికి రెండు వందలు రూపాయలు మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఆ జీపు కదలలేదు అతను స్మార్ట్లీ కాస్తల బోల్ట్ని టైట్ చేయడానికి హార్డ్లీ అతనికి రెండు నిమిషాలు పట్టినట్టుంది జీపు కదిలింది దీని అర్థం ఏమిటి అంటే ప్రతి విషయం మనం చాలా కష్టపడి చేస్తే ఏమవుతుందో మీకు అర్థమైంది కదా వస్తాదులు ఉంటారు కదా క్రీడలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏ ఆటతో అయితే ముడిపడి ఉంటారో ఆటల్లో వాళ్ళకే మజిల్స్ అవసరం ఉంటుంది వాళ్ళకి ట్రైనర్ ఉంటాడు కదా ట్రైనర్ తనకి తెలుసు మనకి వికెట్ కీపర్ ఉంటాడు కదా ఆ వికెట్ కీపర్ అలా కొంగి గంటల పాటు నిలబడాల్సి ఉంటుంది మనం క్లాసులో ఏదైనా తప్పు చేసినప్పుడు టీచర్ మనల్ని చెవులు పట్టుకుని కదా అలా మెలేసుకుని అప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఉంటుందా ఉండదా అసలు సైకలాజికల్ గా ఉంటుంది శారీరకంగా కూడా ఉంటుంది ఇలా చెవులు పట్టుకుని కూర్చోవాలంటే బాధగా ఉంటుంది కదా కానీ ఈ వికెట్ కీపర్ ఉంటాడు కదా అతనికి బాగా ట్రైనింగ్ ఇస్తారు అలా కొన్ని గంటల పాటు వంగి నిల్చోవడానికి ఎందుకంటే తనకి దానికి సంబంధించిన కండరాలు బలోపేతం కావాలని తర్వాత తను వికెట్ కీపర్లా చాలా బాగా పనిచేయడానికి బౌలర్ ఉంటాడు కదా అతనికి ఆ విధమైన ట్రైనింగ్ అవసరం లేదు తనకింకో రకం ట్రైనింగ్ ఉంటుంది అతనితో అది చేయిస్తారు మరి అందుకనే మనం కూడా ఏ విషయం అయితే అవసరమో దాని మీదే ఫోకస్ చేయాలి అది మనకి ఉపయోగపడాలి ప్రతి ఒక్క దాన్ని పొందాలని ప్రయత్నిస్తే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది ఎంత పరిగెత్తినా నిలబడినా కష్టపడినా శ్రమపడినా జనరల్ హెల్త్ కోసం ఫిట్నెస్ కోసం మంచిదే కానీ నేను కనుక ఏదైనా అచీవ్ చేయాలి అంటే అప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియాలను నేను అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే అది అర్థమవుతుందో వాళ్ళకి ఫలితం కూడా వస్తుంది ఓ బౌలర్కి భుజం కండరాలు బలంగా లేకపోతే తను ఎలా బౌలింగ్ చేయగలుగుతాడు ఎన్నో ఓవర్లని వేస్తాడు ఎవరైతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారో వాళ్ళు వేరే రకం మజిల్స్ని బలోపేతం చేసుకోవాలి